సినిమా నటుడు చిరంజీవి ఓ విచిత్ర జీవి. ఆయనకు పద్మవిభూషణ్ రావటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూనే ఆయన ఇటీవల చేసిన ఓ ప్రకటనను ఆక్షేపించక తప్పదు. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా ఉండాలనుకుంటున్నా అంటూ చిరంజీవి గారు వ్యాఖ్యానించారు. ఆయనకు అది సాధ్యమా? అసలు ఎవరికైనా సాధ్యమా? నాకు తెలిసినంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పార్టీ కోసం కష్టపడిన వారిని గంగలో కలిపేసి తాను మాత్రం ఓహోదా అధికారం సిరి సంపదలు అనుభవించాడు. రాజకీయాలు వదిలేశానంటూ ప్రకటన అప్పుడు చేశాడు, అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు. అయితే మా తమ్ముడు పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో గెలిపించండి, అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కు ఓటు వేయండి, పంచకర్ల రమేష్ను ఆదరించండి, అలాగే తెలంగాణలో చేవేళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించండి అంటూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంతో కాలంగా నా స్నేహితుడు, నా కోడల ఉపాసన ద్వారా దగ్గర బంధువు కూడా. ఆయన సౌమ్యుడు, ఉత్తముడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకు వచ్చి సమాజానికి సేవలు అందించడం ఎంతైనా అవసరం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు, విద్యాధికుడు, ప్రజాసేవ, చేవళ్ల ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా భాజపా తరపున బరిలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు. ఈ సందర్భంగా చేవేళ్ల ఓటర్లకు నా విజ్ఞప్తి, విలువైన ఓటు ఆయనకు వేసి గెలిపించండి అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. సెలెక్టివ్గా తన తమ్ముడు, బంధువులు గట్రా గట్రాలను నెగ్గించాలనుకోవడం చిరంజీవి ప్రోడక్ట్ ఎండార్స్మెంట్ స్థాయికి దించేశారు. రాజకీయాల్లో హుందా లేకుండా వ్యవహరిస్తూ బూతులను యథేచ్ఛగా ప్రయోగిస్తున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ను నియంత్రించడానికి చిరంజీవి గారు ఏం చేశారో మనకు తెలియదు. పవన్ ఎన్నికలంటే రాష్ట్రానికి ఏం వరకు పెడతాడన్న స్థాయిలో ఆయనకు ఓటు వేయాలని కోరుతున్నారు. మళ్ళీ తాను రాజకీయాల్లోకి అని చమత్కారంగా రానని, అలాగే రాజకీయాల్లో తాను లేనని కూడా చమత్కారంగా చెబుతున్నారు. వాస్తవం ఏమిటంటే చిరంజీవి సీఎం కావాలన్న గట్టి కోరిక బలంగా ఉంది. అయితే ప్రజారాజ్యం ద్వారా ఆ కోరిక తీరలేదు. జనసేనకు అధికారంలోకి వచ్చే సత్తా లేదని ఆయనకు తెలుసు. కులభావాన్ని రెచ్చగొట్టడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కాపు కులం వారే మెగా కుటుంబంలోని ముగ్గురు సోదరులు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని అంతగా విశ్వసించడం లేదు. అంటే కులాన్ని తమకు అనుకూలంగా, తమ స్వార్థ ప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి వారు చూస్తున్నారన్న అనుమానం కాపు పెద్దల్లో ప్రవేశించింది, కాపు నాయకుల్లో కూడా ప్రవేశించింది. ఈ సందర్భంగా కొన్ని మనం విషయాలను ప్రస్తావించుకోవాలి. నార్సిస్, గ్రీకు పురాణాల్లో ఒక పాత్ర, తనను తాను ప్రేమించుకోవటమే అతని పని. ఎంతలా ప్రేమించుకుంటాడంటే ఇతర వ్యక్తులు ఎదురైనప్పుడు వారి కళ్ళల్లో తన ముఖాన్ని చూసి మురిసిపోతుండేవాడు. ఒకరోజు ఒక నీటి గుంటలో తన ప్రతిబింబాన్ని చూస్తూ మైమర్చిపోతూ ఆ బింబాన్ని ముద్దాడాలనుకునే క్రమంలో అదే గుంటలో పడి ప్రాణాలు కోల్పోయాడు. తమను తాము అతిగా ప్రేమించుకోవటం నార్సిజం అనే మానసిక వ్యాధిగా తరువాత ప్రసిద్ధిలోకి వచ్చింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచార ధోరణి చూస్తుంటే మెగా ఫ్యామిలీలో చాలామందికి ఈ లక్షణం అలవడినట్లుంది. వారిలో చాలామంది నిజ జీవితానికి, సినిమా జీవితానికి మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నారు. రాజప్రసాదాల వంటి ఇళ్లలో నివసిస్తూ ఎక్కువ సమయం స్టూడియోల్లో గడుపుతూ కళల ప్రపంచంలోకి వారు వెళ్ళిపోయారు. అందువల్లనే వారి కుటుంబ సభ్యుల వివాహాలు సరిగా ముందుకు సాగటం లేదు. భావోద్వేగాలు, భజనలు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ ఈ రుగ్మతకు పరాకాష్ట. రాజకీయాలు పాపిష్టివి కావు, రాజకీయ నాయకులు అందరూ పాపాత్ములు కావు. ఈ విషయాన్ని చిరంజీవి గారు తెలుసుకోవాల్సి ఉంది. నీ కళ్ళల్లో పీకల్లోతో రాజకీయాల్లో ఉండి తాను రాజకీయాలకు దూరం అని చెప్పటం చిరంజీవికే చెల్లింది. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఐసన్ హోవర్ ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకుందాం. పాలిటిక్స్ ఆట్ టు బీ ది పార్ట్ టైం ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. పాలిటిక్స్ ఆట్ టు బీ ది పార్ట్ టైం ప్రొఫెషన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. అంటే ప్రతి పౌరుడు రాజకీయాలను తన పార్ట్ టైం పనిగా పెట్టుకోవాలని ఆయన చెప్తున్నారు. ఎందుకు చిరంజీవి ముసుగులో గుద్దులాడుతున్నారు? బహిరంగంగా బయటకు రండి, బాహాటంగా రాజకీయాలు నిర్వహించండి, యువతకు చేతనైతే మార్గదర్శనం వహించండి.
అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి వైసీపీ తరఫున ప్రచారం చేసినట్లున్నది కదా, మీరెందుకు పిఠాపురం వెళ్ళలేదు? మీ మనసులో మీ తమ్ముడు గెలవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ తమ్ముడిని మద్దతు ఇచ్చే అధికారం మీకు ఉన్నది, మీకు ఆ బాధ్యత కూడా ఉన్నది. నిజానికి మీరు తమ్ముడికి బాధ్యత నెరవేర్చలేదు, సమాజానికి బాధ్యత కూడా నెరవేర్చలేదు అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.